హాయ్ హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి మియాపూర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ దగ్గరకు వచ్చానమాట. కౌశిక్ అనే ఒక అబ్బాయి తెల్లవారుజామున ఆత్మహత్య అంటే తను సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూసినట్టు ఒకసారి చూడండి, శ్రీ చైతన్య కాలేజ్ దగ్గరకు వచ్చి ఎంత పెద్ద కాలేజ్ అనమాట. ఇది పెద్ద కార్పొరేట్ కాలేజ్. కార్పొరేట్ కాలేజీలో తన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ ఎంతమందికి రెస్పాన్స్ అయిన విషయం అయితే లేదనమాట. వాళ్ళ పేరెంట్స్కి పొద్దున 5:30 అలా కాల్ చేసి మీ బాబుకి ఇలా అయిందమ్మా, హాస్పిటల్ తీసుకుపోతానని చెప్పారంట. ఒక మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్టయితే మనం మీ బాబు చనిపోయాడు, గాంధీ హాస్పిటల్ తీసుకుపోతాను, పోస్ట్ మార్టం అని చెప్పారు అనమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు తీసుకుపోయిన విధానం కూడా ఎలా ఉందంటే బండి మీద ఒక బైక్ మీద తీసుకుపోవడం జరిగింది. తను ఆత్మహత్య చేసుకుంది ఒక తాడుతో, చిన్న తాడుతో అనమాట పోలీసులు తీసుకోవడం జరిగింది. మనం వీడియో కూడా చూడొచ్చు, పక్కన విజువల్స్లో కనపడుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ మైనమామ గారు పైకి వెళ్ళి అది చూస్తే ఒక అయిపోయాడను, దాంతోపాటు ఒక తాడు ముక్క సేమ్ తను పోలీసులు ఏది తీసుకున్నారో తను నిర్ధారణ చేశారో తను ఆత్మహత్య చేసుకుంది తాడుతోని, అదే తాడు ఇంకొక ముక్క వాళ్ళ మేనమామ గారు దొరికింది, మనకు చూపించడం జరిగింది అనమాట విజువల్స్ లో కూడా. వాళ్ళ మేనమామ గారు ఏమన్నా ఏ సంఘటన లేదు అన్న, మా పిల్లలకి ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, మేము మావాడు మంచిగా ఉన్నాడు. గత నిన్న చూసిన నిన్న సాయంత్రం 6 గంటలకి వాళ్ళ మమ్మీతో మాట్లాడి మంచిగా ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పాడంట, హనుమాన్ చాలి చదువుకొని మంచిగా పక్క రూమ్కి వెళ్ళి పండుకున్నాడంట. తర్వాత చూసినట్టయితే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకు ఏంటి అసలు ఈ వర్క్ ఏంటి చదువుకునే ప్రజరా, లేదా వాళ్ళు కాలేజీలో ఏమైనా చేశారా, మరి పేరెంట్స్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అని వాళ్ళ మమ్మీ మాటలు కూడా ఇందాలో మనం చూడొచ్చు. ఒక విషయంలో అయితే వాళ్ళ మేనమామ గారు చెప్పడం కూడా జరిగింది అనమాట. గతంలో చూసినట్టే తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా హ్యాపీగా హెల్తీగా చాలా ఎనర్జెటిక్ ఉంటాడు అనమాట. స్టడీ కూడా బాగా చదువుకున్నాడు. మరి ఏమైంది ఏంటనే తెలుసు. ఫస్ట్ తను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కౌశిక్ అనే అబ్బాయి. మరి కాలేజీలో ఉన్న ర్యాగింగ్ లాంటివి జరుగుతున్నాయి, లేకపోతే గతంలో మనం చూసినట్టే గతంలో చాలా కార్పొరేట్ కాలేజీలో ఇలాంటి ఆత్మహత్యలు పిల్లలు ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది. మరి ఏమైంది ఏంటి వాళ్ళ మాట్లాడే ప్రయత్నం సార్ చూద్దాం లోపలికి రండి. అన్న పౌరుడు నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు చూసిన సంఘటనలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి స్కూల్లోనే, శ్రీ చైతన్య కాలనీ అంటే ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి వీటి మీరు ఏం స్పందిస్తారు, ఇక్కడ జరిగిన విషయం ఏంటి అసలు? ఇప్పుడు మీకు అందరు తెలియని విషయం ఏంటంటే నిన్న రాత్రి 11:00 పక్కనున్న గండిమేసమ్మలో చెరుకు భవన్ అని చెప్పి ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ చదువుతారు, సెకండ్ ఇయర్ అక్కడ చదువుతారు. నిన్న రాత్రి బాత్రూమ్కి ఒక సూసైడ్ లెటర్ అక్కడ కూడా అతికిస్తారు. రాత్రి ఆ క్యాంపస్ని కూడా మేము విజిట్ చేయడం జరిగింది. సూసైడ్ లెటర్ కూడా తీసుకున్నాం. కాకుంటే దేవుడి దయవల్ల ఆ పిల్లోడికి ఏం కాలేదు. కాకముందే మిగతా పిల్లలు చూసి అలర్ట్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లోడితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి చేసాం. మరి ఈ క్యాంపస్లో అది మర్చిపోకముందే రాత్రి 12 వరకు ఆ క్యాంపస్లో ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈరోజు పొద్దున్నే 5:30 ఫోన్, ఇక్కడ విద్యార్థి మృతి చెందిండు అని చెప్పి. దీని మీద ప్రిన్సిపల్ని అసలు ఏం జరిగింది వివరణ అని చెప్పి ఒక వివరణ కోరదాం అని చెప్పి 6:40కి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాం. 6:40కి ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే అవునా జరిగిందని ఒకసారి కనుక్కుంటా అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా సమానం చెప్తాడు. అంటే నీ క్యాంపస్లో ఒక విద్యార్థి చనిపోయినా కూడా నీకు తెలియని దుస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రిన్సిపల్గా బ్రోకరా. రెండోది వచ్చి ఏజిఎం శివప్రసాద్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వీడు మాదాపూర్లో ఏదైతే చెప్పిందో ఫుడ్ పాయిజన్ సంబంధించి, కానీ అక్కడ ఫుడ్ పాయిజన్ ఒకళ్ళిద్దరికే జరుగుతుంది తప్ప అందరికీ జరగదు, కొంతమందికే జరుగుతుంది అని చెప్పి అక్కడ కల్లబోలు మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసిండు. మొన్న జరిగితే నిజాంపేట జరిగిన ఇష్యూలో కూడా సేమ్ ఇవే కల్లబోలు మాటలు చెప్పి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక లెటర్ని చూపించి మసిపూసి మారాడు కాయని చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు చూసుకుంటే ఇదే క్యాంపస్లో ఒక నెల ముందు కూడా మత ఘర్షణలు కానీ వేరే ప్రాంతీయ విభేదాలతో పిల్లలు కొట్టుకున్నారు. అదే విషయం మేము ఇక్కడ అడగడం జరిగింది. జరిగితే పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడితే మరుసటి రోజే విచక్షణారహితంగా విద్యార్థుల పైన దాడి చేశారు. మరి నిన్న కూడా ఏమైనా దాడి చేశారు ఆ ప్రిన్సిపల్లు? ఆ దాడి వల్ల నేను ఏమైనా ఆత్మన్యూనత భావం చెంది రాత్రి చనిపోయిందా? రాత్రి 8:00 తల్లితో మాట్లాడిన విద్యార్థి, రాత్రి 11:00 పిల్లలందరితో కలిసి సరదాగా గడిపిన విద్యార్థి పొద్దున 5:00 వరకు మృతదేహంతో బయటకు వచ్చిండు అంటే దీంట్లో ఏం జరిగింది? మరి ఈరోజు నువ్వు ఉన్న పలంగా 1000 మంది పిల్లల్ని బయటకు ఎందుకు పంపించను? ఈ క్యాంపస్లో ఉన్న విద్యార్థులను ఎందుకు తరలించను? ఎక్కడ పంపించను? అంటే నువ్వు లోపల ఏదో తెలియని తప్పు జరిగిందనే కదా నువ్వు ఈరోజు దాక్కొని పంపించను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా మంది అంటారు. మరి ఇప్పుడు ఒకటి వీళ్ళది ఎట్లయిపోయింది అంటే కార్పొరేట్ గుండాలు కార్పొరేట్ కుక్కలు ఏం చేస్తాయి అంటన్న, అబ్బాయి చనిపోతే ఫ్యామిలీ ప్రాబ్లం, అమ్మాయి చనిపోతే ఇంకో ప్రాబ్లం అని చెప్పి వీళ్ళ మీద తప్పు రాకుండా వాళ్ళ మీద నిందలేస్తున్నారు. అంటే ఒక విద్యార్థి మృతి చెందిండు, కనీసం నీకు ఆ బాధ కూడా లేకుండా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంతో చనిపోతే ఏం చేయాలి అని చెప్తుంటారు. నువ్వు పీకరీకి ఉన్నావు కాలేజీలో, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంతో చదువుతున్నావు, నువ్వు పీకరీకి ఉన్నావు ఇక్కడ. మరి 2000 మందితో నువ్వు రెసిడెన్షియల్ క్యాంపస్ ఏ రకంగా ఇచ్చిన పర్మిషను? నువ్వు జాగ్రత్త పిల్లల్ని కాపాడుకుంటావు అనే కదా ఇచ్చింది. మరి లోపల నువ్వు జాగ్రత్త కాపాడుకోలేకపోయినావు అంటే ఇది కేవలం నీ నిర్లక్ష్యం. విద్యార్థి ఏ సమస్యతో మృతి చెందిండు అనేది కాదు, నువ్వు అజాగ్రత్త నీ అజాగ్రత్త వల్లనే పిల్లడు చనిపోయాడు. మొన్న కూడా గత ఏదైతే వారం ముందు జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఆ రోజు కూడా మేము డిమాండ్ చేసినాం, నైట్ పూట ఖచ్చితంగా కూడా రౌండ్ ది క్లాక్ వాడన్లను పెట్టండి, డిఐఓ గారు ఎవరైతే సిఫార్సు చేసిరో ఆ వాడన్లను పెట్టమని చెప్పి. 2300 మంది ఉన్న స్ట్రెంత్లో రాత్రిపూట ఉన్న వాడన్లు ఎంతమంది?
అసలు రాత్రిపూట వాడన్లు ఉన్నారా, మరి మీరందరూ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా లేకుండా, నువ్వు కనీస వస్తువు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా విద్యార్థి ఫ్యామిలీ ప్రాబ్లంతో చనిపోతున్నాడు అంటే విద్యార్థి ఫ్యామిలీ ప్రాబ్లంతో చనిపోతాడు, రేపు పొద్దున ఇంకో ప్రాబ్లంతో చనిపోతాడు, నువ్వు ఓన్లీ ఫీజులు దండుకొని కానీ ఇక్కడ ఉన్నావా క్యాంపస్లో? విద్యార్థికి ఏది ఉన్నా సరే గేట్ లోపల తర్వాత విద్యార్థి పేరెంట్ ఎవరైతే లోపలికి వదిలిండో, విద్యార్థిని ఎట్లా తీసుకొచ్చిండో అట్లా బయటకి పంపించే బాధ్యత నీదే. అతను ఏ ప్రాబ్లంతో చనిపోయిండు అనే సమస్య కాదు, ఇది కేవలం మేనేజ్మెంట్ పెట్టిన ఒత్తిడి వల్ల ఈ కార్పొరేట్ చదువులు తట్టుకోలేక విద్యార్థి చనిపోయిండే తప్ప ఇందులో ఫ్యామిలీ ప్రాబ్లమ్ అదిగా ఇంకోటో కాదు. ఫ్యామిలీ ఏమంటారు, వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఏమంటున్నారు, మరి మీరు మాట్లాడని చెప్పారు ఇందాల మాతో, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ మదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం, వాళ్ళు కూడా పుట్టాడు దుఃఖంలో ఉన్నారు, ఉన్న ఒక్కగానొక్క గణుకు చనిపోయింది కాబట్టి వాళ్ళు కూడా పుట్టాడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే రాత్రి నిన్న సాయంత్రం కూడా పిల్లోడు మాతో నవ్వుకుంటూనే మాట్లాడి మాకు అంతవరకు అయితే బాగానే ఉంది, తిన్నామంటే తిన్నామన్నా, పడుకున్నట్టు పడుకుంటున్నా అన్నాడు. రాత్రి 11 వీళ్ళ తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 11 కూడా విద్యార్థి ఏదైతే ఉన్నాడో విద్యార్థి అందరితో కలిసి ఆడుతూ పాడుతూ మెలిగిండు. సడన్గా రాత్రికి రాత్రి చనిపోయిండు అంటే ఎట్ట చనిపోయిండు? మరి నువ్వు సమానం ఎందుకు చెప్తలేవు? ఉన్న మీ వార్డెన్ లేరు, నీ వైస్ ప్రిన్సిపల్ ఏరి, నీ ఏజిఎం ఏడి, నీ ప్రిన్సిపల్ ఏడి, వీళ్ళందరూ ముందుగా సమానం చెప్పట్లేదు అంటే ఇందులో లోపల ఏదో తెలియని కుట్ర జాగుంది, లోపల ఏదో జరిగింది, అందుకనే విద్యార్థులను బయటకు పంపించారు. ప్రశ్నించలేదు విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు ఏంటని? విద్యార్థులను 7 నుంచే పంపించడం జరిగింది. కొంతమంది విద్యార్థులు బయటకు వచ్చి మాకు ఫోన్ చేశారు, అన్న మేము వెళ్ళామన్నా కూడా ఈరోజు అవుట్ పాస్ ఇచ్చారు. సమ్మర్ క్లాసులు హాలిడేస్ ఇవ్వమంటేనే ఇయ్యని చైతన్య కాలేజు ఈరోజు విద్యార్థి చనిపోగానే 7 బయటకు పంపించారు అంటే వీళ్ళు తప్పు చేయలేదు అని చెప్పి తెలుసుకునే అంత అమాయకులం మాకు కాదు. 7 నువ్వు విద్యార్థిని ఈరోజు పంపించినావు బయటకి, 2 రోజులైనాక కూడా విద్యార్థులు మళ్ళీ క్యాంపస్కి వస్తారు, వాళ్ళు క్యాంపస్కి వచ్చినాక కూడా దీంట్లో ఏం జరిగిందో చూసి పూర్తి ఎత్తున పూర్తి స్థాయిలో చైతన్య కాలేజ్ మీద కూడా మేము చర్యలు తీసుకున్నాం. ఇద్దరు అంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ప్రైవేట్ కాలేజీలోనే హత్యలు జరుగుతు అంటే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎందుకు వీళ్ళు పట్టించుకోవడం జరగట్లేదు, మరి మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరు ఎందుకు స్పందించట్లేదు? మరి ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే మన కనీసం విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ముఖ్యమంత్రి అంటారు, ఏ మంత్రి గురించి అడిగినా కూడా ముఖ్యమంత్రి అని అంటాడు. మరి విద్యాశాఖ మంత్రిని పెట్టి నువ్వు ఒక రివ్యూ కమిటీ వేయాలి కదా ఈ పాటికే. నువ్వు విద్యాశాఖ మంత్రి అయినప్పుడు నువ్వు ఇక మామూలుగా ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంది అసలు విద్యా వరుస ఆత్మహత్యల మీద ఒక కమిటీ వేసి ఏం జరుగుతుంది అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి వరుస ఆత్మహత్యల మీద ఒక కమిటీ వేసి దీని మీద స్ట్రిక్ట్గా ఏమైనా రూల్సో ఏమైనా రెగ్యులేషన్సో పెట్టుకోవాలిగా. ఎంతసేపటికి నువ్వు హైడ్రా అంటో ఇంకోటి అంటో ఏదో హైడ్రామా చేసుకుంటుంటావు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న హత్యలను ఆపాలంటే ముందు ప్రభుత్వం మేల్కోవాలి, వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి, ముందు ఇంటర్మీడియట్ బోర్డును బర్తరఫ్ చేయాలి. బోర్డును బర్తరఫ్ చేస్తేనే తప్ప ఈ హత్యలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ హత్యలు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హత్యగానే పరిగణించాలి తప్ప ఇది ఆత్మహత్య ముమ్మాటికి కాదు, ఇది కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న హత్యనే అని చెప్పుకొని చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్నా. నమస్తే అన్న. అసలు ఏం చెప్పారన్న కాలేజీలో ఫోన్ చేసి ఫస్ట్ మీకు ఏం చెప్పారు ఏమైంది చెప్తున్నారు? అయితే ఫోన్ చేసి 6:30 ఫోన్ చేశారంట, ఇది 5K ఇప్పుడు 5:15 జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళు అన్ని టెన్షన్ పడి మాకు ఫోన్ చేసేలాగే 7:40 ఫోన్ చేశారు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారంట. మనోడు సరే అని చెప్పి హాస్పిటల్కి, మేము ఇక్కడ నుంచి మా బామ్మర్ది ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళలేకే 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేసి చనిపోయిండు, గాంధీకి పంపిస్తున్నాం అని చెప్పారండి. అందుకని చెప్పి ఇటు హాస్పిటల్లో రాకుండా వాళ్ళు గాంధీకి వెళ్ళిపోయారు, మేము కాలేజ్ దగ్గరికి వచ్చాం. మేము పొద్దున కరెక్ట్గా 8:15-8:30 నుంచి ఇక్కడ ఉన్నాము. ఇంతవరకు ఒక మేనేజ్మెంట్ కానీ ఎవరు వచ్చి మాట్లాడింది లేదు. మాట్లాడుతారు కానీ ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళు డిఫరెంట్ సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్లే డాక్టర్ చెప్పడం 4 అవర్స్ ఎప్పుడు నైట్ 1:00 చనిపోయిండు అని చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళామని ఇన్ఛార్జ్ చెప్తున్నాడు. ఇన్ఛార్జ్కి తెలియదా హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు మనిషి చనిపోయిండో లేదో తెలియదా? బండి మీద తీసుకుపోయారంట, ఎట్లా తీసుకుపోతారు? మెళ్ళో తాడుంది, పిల్లోడు కదలట్లేదు అంటే ఫస్ట్ పోలీసులు వచ్చేదాకన్నా ఆగాల, శ్వాస ఆడుతుందో లేదో చూడాలి కదా, మినిమం కామన్ సెన్స్ అది కదా. వాళ్ళు ఏం చూడకుండా బండి మీద టెన్షన్లో తీసుకెళ్ళాం, బైక్ మీద తీసుకుపోయారంట. ఇంత పెద్ద కాలేజీ పెట్టుకున్నారు, 2 లక్షలు తీసుకుంటారు, వాళ్ళకి తెలియదా అసలు? ఒక అంబులెన్స్ లేదు, ఏం లేదు, ఎమర్జెన్సీ ఉండాలా లేదా 24/7? అంటే ఫ్యామిలీ ఒత్తిడి వల్ల చనిపోయినాడు ఇక్కడ అంటున్నారు కొన్ని మంది. ఫ్యామిలీ ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ఫ్యామిలీ ఒత్తిడి కాలేజీ ఒత్తిడి వల్ల చనిపోయిండు, అది కాలేజీ ఒత్తిడి వల్ల చనిపోయిండు, అది దేని వల్ల చనిపోయిండు అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, తెలుస్తుంది మనకి. ఇక్కడ తాడు చూపించారు కదా మీరు, అది ఆ తాడుకి ఏంటి అసలు? ఆ తాడైతే మనకు అట్లాంటి తాడే, సేమ్ తాడు, పోలీసు వాళ్ళు రికవర్ చేసుకుని తీసుకెళ్లారు. ఇప్పుడు మేమేదో పైకి వెళ్ళి రూమ్ అయి చెక్ చేస్తుంటే రూమ్ పక్కన సందులో సేమ్ తాడు ముక్క కనిపించింది, అందుకని మేము అది తీసుకొచ్చాము. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దాని ద్వారా ఏమైనా మీకు ఏమైనా అనుమానాలు వస్తున్నాయి? నాకు ఫస్ట్ మేనేజ్మెంట్ మీద అనుమానం ఉంది. మేనేజ్మెంట్ మీద ఎందుకంటే ఆ ఫ్యాన్ అందదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ కి ఇంత చిన్న దుమ్ము కూడా పోలేదు. మరి మంచం మీద మంచం వేసుకున్నారు అంటున్నారు. ఫస్ట్ ఎంటర్ అయినోడు ఫోటో ఎందుకు తీయలేదు? నీకు ఇన్సిడెంట్ తెలుస్తుంది కదా, మెళ్ళో తాడు కనిపిస్తుంది, కింద పడిపోయి ఉన్నాడు అనగానే నీకు ఐడియా రావాలి కదా, వచ్చి తీయాలా లేదా? ఎందుకు తీయలేదు?
అయ్యా అడుగుదామంటే ఎవరు సరైన రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ. ఇప్పటి వరకు మీతో కలిసిన వాళ్ళు ఏం చెప్పారు? మేనేజ్మెంట్ వాళ్ళు ఇదే చెప్పారు. ఎవరు ఇంత మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు ఇన్ఛార్జ్ అనేవాళ్ళు, వాళ్ళు పోలీసులు చెప్తుంటే మేము విన్నదే, మాకు కలిసి ఏం చెప్పలేదు ఇంతవరకు. అది మరి మీరేమంటున్నారు? మరి ఆత్మహత్యకు కారణం ఇదే అయ్యన్నీ ఏం తెలియదు బ్రదర్. నిన్న నైట్ 6:00 కూడా నవ్వుకుంటూ వాళ్ళ మదర్తో మాట్లాడాడు. నైట్ 10:00 వాళ్ళ రూమ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా హనుమాన్ చాలీసా కూడా చదువుకున్నవాడికి అలవాటు ఉంది. నైట్ స్నానం చేసి హనుమాన్ చాలీసా కూడా చదివిండు. అంటాడు ఎలా ఉంటాడు బాబానే అంటే యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు డల్గా ఉంటాడు? చాలా డేర్గా ఉంటాడు. మా రిలేషన్లో మేము చూస్తుంటాం కాబట్టి ఫంక్షన్లో అయినా, వాడు డేర్ పర్సన్. మేము అదే అంటాం, మీ తాత పోలికలు వచ్చినాయిరా, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు అని. వాడి పేరు కూడా వాళ్ళ తాత పేరు రాఘవ. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? విఘ్నేష్. విఘ్నేష్ ఎలా ఉంటాడు తను మీతో? బాగానే ఉంటాడు. ఓకే. మరి ఈ సంఘటన అంటే ఏమని చెప్తున్నారా స్టూడెంట్? అంటే తనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ నేటి బీటింగ్ కానీ జరిగింది ఇక్కడ? నాకు తెలియదు, అంత పరిచయం లేదు. అంత పరిచయం లేదు. ఫ్రెండ్స్ అంటే అట్లా ఇబ్బంది. ఒక దసరా ముందంతా బాగుండేవాళ్ళు అందరు కలిసి, దసరా తర్వాత నుంచి కొంచెం సింగిల్ పెట్టేసి వాళ్ళందరూ ఎవరు మాట్లాడినా వీడు మాట్లాడినా అంతగా పట్టించుకోవడం. అంతేనా కాలేజీలో ఏమైనా ఇబ్బందులు, స్టడీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేవి? మీరు ఎలా ఉంటారు? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ పెడుతుంటారా సార్స్? ఎలా చదువుకో ఈ టైం కానీ ఇబ్బంది పెడుతుంటారా స్టడీ గురించి? అయినా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తాను. ఏ మార్నింగ్ టిఫిన్ కానీ ఎక్స్పెండ్ చేస్తాను టైం అడిగితే. మీరు ఎప్పుడు చూసారు ఈ సంఘటన అంటే? వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు చూసారా డైట్ ఇది ఈ తను ఊరేసుకున్నది ఆత్మహత్య చేసుకున్న విషయం? చూసాను. మీరు డైట్ చూసారా? ఓకే. ఈ ఫ్యాన్ కేనా? అంటే కింద పడింది. కింద పడి ఉన్నాడు. ఓకే, అక్కడ నుంచి కింద పడి కింద పడింది. ఓకే, థ్యాంక్ యూ. కౌశిక్ అంటే ఏ గదిలో ఉంటాడు, అంటే ఏ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు మనం చూడొచ్చు. ఈ గదికి వచ్చినట్టయితే ఒకసారి మనం చూద్దాం లోపలికి వెళ్ళి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, రూమ్ నెంబర్ 238 అనమాట. తను ఈ బెంచ్ మీద, అంటే ఈ బెంచ్ మీద పండుకుంటారు ఎక్కువగా నార్మల్గా. ఈ బెంచ్ మీద చూసినట్టయితే ఈ ఫ్యాన్ హైట్ గా ఉంది, చాలా హైట్ ఉంది. మనం చూసినట్టయితే తలా అందింది అని చూసుకున్నట్టయితే తనకి ఒక స్టడీ చైర్ ఉంది, ఆ స్టడీ చైర్ మీద వేసుకొని ఉరేసుకున్నట్టు చెప్తున్నా. కానీ ఉరేసుకున్న టైంకి తనకి ఫ్యాన్కి లేరు, కింద పడిపోయి ఉన్నారు. ఆ తాడముక్కతో వేసుకున్నట్టు ఉరేసుకున్నట్టు చెప్తున్నారు. తర్వాత చూసినట్టయితే పోలీసులకు ఒక నిర్ధారణ ప్రకారం ఒక తాడు దొరికింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసినట్టయితే ఇంకొక తాడు దొరికింది.